నారాయణ బాధ్యతలు 3000 కిలోమీటర్ల రోడ్లు 600 కోట్ల వ్యయంతో నిర్మాణం గంగవరం గ్రామాన్ని తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంగీకారం కాజువాక ఎమ్మెల్యే తిప్పనాగరెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు చల్లబోయిన వెంకట గోపాలకృష్ణ బాధ్యతలు అమరావతిలోనే తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరణ నన్ను భాగస్వామిని చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరి మీరంతా చూస్తూనే ఉన్నారు ఏ రాష్ట్రంలో కూడా లేని విధంగా మరి మునుపెన్నడు మన రాష్ట్ర చరిత్రలో కూడా లేని విధంగా దాదాపు 60% మందికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టి దాదాపు 60% వరకు తన క్యాబినెట్లో మంత్రులుగా చేసుకున్న ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారిదే మరి నేను ఇప్పుడే బాధ్యతలు స్వీకరించినటువంటి రహదారుల భవనాల శాఖకు సంబంధించి మరి దాదాపు 6400 కోట్లతో ఎన్డీబీ నేషనల్ డెవలప్మెంట్ బ్యాంకు సహకారంతో 70-30% రేషియోతో మరి రోడ్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండల కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు ఉన్నటువంటి రోడ్లు ఏవైతే ట్రాఫిక్ అధికంగా ఉన్న రోడ్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ దాదాపు 3000 కిలోమీటర్లకు పైగా మరి అభివృద్ధి చేయడానికి ఎన్డీబీతో ఒక ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది దానికి సంబంధించిన మరి ఏదైతే ఈరోజు ఫైల్ ఉందో దానికి సంబంధించిన ఫైల్ పైన కూడా ఈరోజు నేను సంతకం చేయడం జరిగింది గంగవరం గ్రామాన్ని తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంగీకరించారని గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగరెడ్డి తెలిపారు గాజువాకలో ఆయన మీడియాతో మాట్లాడారు హౌస్ కమిటీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని నిర్వాసితుల కార్డుల ద్వారా సమస్యలు పరిష్కరించాలని సీఎంను కోరినట్లు తెలిపారు దీనిపై సానుకూలంగా స్పందించారని ఆయన అన్నారు అక్కడ వాదనలు చూపించారనేది మనం ఐదు రోజులు ప్రకటన జరిగింది అక్కడ దానికి సానుకూలంగా స్పందించి పొల్యూషన్లో ఉండలేనప్పుడు ఆ గ్రామాన్ని ఇమీడియట్గా వేరే ప్రాంతానికి తరలిద్దామని చెప్పారు అలాగే అందరికీ గంగవరం పోర్టే కావచ్చు స్టీల్ ప్లాంటే కావచ్చు ఫార్మ్ సిటీలే కావచ్చు ఎంపీఎస్సీ కావచ్చు ల్యాండ్లు అయితే ఊరు ఇళ్ళు వాకాళ్ళు అన్ని తీసుకున్న అందరికీ ఉద్యోగం ఇచ్చే పరిస్థితి అయితే లేదు వాళ్ళకి తరతరాలుగా వాళ్ళు పునర్వృద్ధి చేసుకోవడానికి చెప్పి కూడా వాళ్ళకి అనుకున్న అనుకూలమైనటువంటి ప్లేస్ని వాళ్ళు ఇక్కడ ఇచ్చి రియాక్టేషన్ అయిన తర్వాత దాన్ని ఎక్కడ ఏదో పలానా దగ్గర మాకు అనుకూలం ఇక్కడ మీరు కట్టండి చెప్పారంటే దానికి కూడా అతను ఎందుకుగా స్పందించారు అది కూడా నేను ఖచ్చితంగా చెప్పి వాళ్ళు కడుతానని చెప్పి ఆయన చేస్తున్నాడు తర్వాత మెయిన్గా మనం గాజువాక మున్సిపాలిటీ మీద మేజర్ ప్రాబ్లమ్ రాజశేఖర రెడ్డి గారు కండిషన్స్ పట్టాలు ఇచ్చారు తెలంగాణ వచ్చే తెలుగుదేశం ప్రభుత్వం ఆ పట్టాలు క్యాన్సల్ చేసి సుప్రీంకోర్టులో ఉన్న కేసు నెంబర్ కోర్టు చేసి పట్టాలు ఇవ్వడం అనేది జరిగింది బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చల్లబోయిన వేణుగోపాలకృష్ణ బాధ్యతలు చేపట్టారు అమరావతిలోని తన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు కర్నూలు జిల్లా దోన్ బాలికల గ్రాడ్యుయేషన్ స్కూల్ బేతం చర్రల్లోని బాలుర గ్రాడ్యుయేషన్ స్కూల్ ను జూనియర్ కాలేజీలుగా అప్డేట్ చేస్తూ ఆయన తొలి సంతకం చేశారు నాలో అనేక నా సోదరుడు అనేక మంది ఉన్నారు సుమారుగా 139 కులాలు
వీరిలో చాలా మందికి రాజ్యాధికారం పొందలేని స్థితి, రాజ్యంలో పాలు పంచుకోలేని స్థితి, మా వర్గాల యొక్క సమస్యల్ని ఎక్కడ వినిపించాలి, వారికి న్యాయం జరిగేటట్టుగా ఎలా చూడాలి అని తపించేటువంటి అనేక మంది నాయకులకి ఇవాళ ఆసర బాసట రెండు దొరకబోతా ఉన్నాయి. 52 నూతన కార్పొరేషన్ల ఏర్పాటు ద్వారా ఒక వినూతనమైనటువంటి పాలన. వాస్తవానికి బలహీన వర్గాల వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా బలహీన వర్గాల సమస్యల మీద ఇంత గొప్పగా ఆలోచన చేయరేమో అనేటువంటిది నా భావన. వారి యొక్క సుదీర్ఘ పాదయాత్రలో ప్రజా సమస్యల్ని కళ్ళతో పరికించి అంటే చూసి మనసుతో ఆలోచించి పరిష్కరించేటువంటి ఒక గొప్ప లక్షణం ఉన్నటువంటి నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నిజమంటే జగనని, జగన్లా నిజం ఉంటుంది, నిజానికి జగనే అర్థం అనేటువంటిది. ఆ నిజాన్ని ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. చూడండి, మేనిఫెస్టోని భగవద్గీతగా ఖురాన్గా బైబిల్గా భావించి మా అందరి మనసుల్లోనూ మన లక్ష్యం ఏమిటి అని నిరంతరం ఉదయం లేచిన వెంటనే భగవంతుడిని ఎలా ప్రార్థిస్తామో మేనిఫెస్టోలో ఉన్నటువంటి అంశాలను కూడా అలాగే స్పృశించి ప్రజలకు అందించాలనేటువంటి లక్ష్యం మాది. కృష్ణా జిల్లాలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు వెల్లడించారు. కరోనా వైరస్ నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, సిపి బంధన శ్రీనివాసులు హాజరయ్యారు. 2,10,000 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 6,000 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, కోవిడ్ ను ప్రతిపక్షాలు రాజకీయం చేస్తూ తన పబ్బం గడుపుకుంటున్నాయని విమర్శించారు. గొప్పగా చెప్పుకోవాలంటే పక్కన ఉన్న తెలంగాణ నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వైద్యానికి మన దగ్గరికి వచ్చే పరిస్థితి మనకు కనబడుతుంది. ఇవన్నీ కూడా గమనించకుండా ప్రతిపక్ష పార్టీలు ఈ కరోనా కోవిడ్ను కూడా రాజకీయం చేసే విధంగా చేయడం అనేది చాలా బాధాకరం. ఏదైతే ప్రభుత్వం విధి విధానాలను ఏర్పాటు చేసిందో ఆ విధి విధానాలని కృష్ణా జిల్లాలో మా కలెక్టర్ గారు కావచ్చు, మా మున్సిపల్ కమిషనర్ గారు కావచ్చు, మా జేసీలు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, వైద్య సిబ్బంది కావచ్చు, పూర్తిగా చూచా తప్పకుండా వాటిని పాటిస్తూ కృష్ణా జిల్లాలో ఈరోజు కరోనా కేసులు కూడా తగ్గుముఖం పట్టే దానికి లాక్డౌన్లు కావచ్చు, కంటైన్మెంట్ జోన్లు కావచ్చు, అధికారుల యొక్క పనితీరు మీద ఈరోజు చాలా వరకు కంట్రోల్ వచ్చింది. ఇంకా రానున్న రోజుల్లో ప్రజల సహకారంతో తప్పకుండా కూడా వాళ్ళకి అన్ని విధాలు మెరుగైన వైద్యం చేసే విధంగా ఉంటుంది అనుకుంటుంది. అదేవిధంగా ఎవరికైతే కరోనా పాజిటివ్ కేసు వచ్చి లక్షణాలు కనుక ఏమీ లేకపోతే వాళ్ళకి హాస్పిటల్ వైద్యం అవసరం లేకపోతే ఐసోలేషన్ వాళ్ళ ఇంట్లోనే కూర్చొని వైద్యం చేయడానికి కూడా దానికి తగు మెడికల్ సిబ్బందిని పెట్టాం. వారికి కావాల్సిన మెడికేటెడ్ మెడికల్ కిట్లు ఇస్తున్నాం. వాటన్నిటి కూడా ప్రజలెవరు కూడా భయభ్రాంతులు కావద్దని చెప్పని, కేవలం ప్రైవేటు హాస్పిటల్స్ మోసాలకి మాత్రం రాష్ట్ర ప్రజానికి ఎవరు కూడా వారి మోసాలకి బలి కావద్దు, తప్పకుండా పాజిటివ్ కేసు అయితే మాత్రం ఇది పెద్ద సీరియస్ కేసు కాదు, దీంట్లో చాలామంది దాదాపు రికవరీ స్టేజ్ ఎక్కువ ఉంది తప్ప దీంట్లో క్రిటికల్ స్టేజ్ తక్కువ ఉంది, వారందరికీ కూడా అన్ని రకాలు కూడా ప్రభుత్వం తరఫున వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసామని కూడా మీరు తెలుసుకుంటూ. విశాఖ ఏజెన్సీలో నిర్మించిన NH-416 జాతీయ రహదారిని వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ పాడేరు సబ్ కలెక్టర్ కార్యాలయాన్ని గిరిజన సంఘం ఆధ్వర్యంలో ముట్టడించారు. ఏపీ గిరిజన సంఘం ఈ ముట్టడికి నాయకత్వం వహించింది. రహదారి నిర్మాణాన్ని వెంటనే ఆపి తమ పంట పొలాలు కాపాడాలని నినాదాలు చేశారు. అనంతరం సబ్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ జాతీయ రహదారి నిర్మాణంలో నష్టపోతున్న రైతులు, గిరిజనులు వాళ్ళకి అభ్యంతరాలని తెలియజేయడం రావడం జరిగింది. ఈ అభ్యంతరాలు సంబంధించి రాతపూర్వకంగా మళ్ళా పంట పొలాల మీదుగా రహదారి నిర్మించొద్దని, ఆవాసాల మీద రహదారి నిర్మించవద్దని అభ్యంతరాలు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గిరిజనులకు ఎక్కువ నష్టపోకుండా ఈ డిజైన్ మార్చి గిరిజనులకు న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. అరకులో ప్రధానంగా పెదలగూడ పంచాయతీలో పంట పొలాల మీదుగా రహదారి నిర్మిస్తున్నారు. అక్కడ ఉన్న ఒక 80 కుటుంబాలు ఉన్న వీధిలో రహదారి నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతాల్లో మార్చి వాళ్ళకి నష్టం లేకుండా చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది. అలాగే ఉక్కంపేట మండలం, అలాగే డుమ్రిగూడ ఇలా పంట పొలాల మీదుగా నిర్మాణం వద్దు,
अलागे नष्ट लेकिन रहदारी निर्मित चर्चे मैं डिमांड अलागे एजेंसी ये प्रोजेक्ट चेयलना गिरीजन ग्राम सभा आमोद तपन सवाली ప్రభుత్వ అధికారులు డిపిఆర్ ప్రకారంగా నివాస ప్రాంతాల్లోనూ వ్యవసాయ భూముల్లో నేషనల్ హైవే నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. దీనివల్ల గిరిజనులు తీవ్రంగా నష్టపోతున్నారు. వ్యవసాయ భూములు ఇళ్ళు కోల్పోతున్నారు. వాటిని ఆధారంగా పీసా గ్రామ సభ ఏకగ్రీవంగా ఆమోదిస్తూ ఎన్హెచ్ 516 ఈ ఒక్క డిపిఆర్ మార్చాలని ఈ ప్రాంతంలో రోడ్ నిర్మాణం వద్దని చెప్పి కోరుతూ పీసా గ్రామ సభ తీర్మానాన్ని కూడా గిరిజనులు ఆమోదించారు. వాటి విరుద్ధంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గిరిజనుల ఒక అభిప్రాయం మేరకు వ్యవహరించకపోతే చాలా తీవ్రమైన ప్రతిఘటన ఉంటుందని చెప్పి విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఈ రోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో విశాఖ అర్బన్ జిల్లా ఉపాధ్యక్షులు పాసర్ల ప్రసాద్, గొల్లిగి ఆనందబాబు, మధ్యలో ఎన్నో కంపెనీస్ గురంపాల ఏపీఐసీ ల్యాండ్స్ దగ్గర నుంచి అచ్యుతాపురం వరకు ఉన్నారు. ఈ ఇండస్ట్రీస్ అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మధ్యలో కూర్మనపాలం ప్రాంతంలో ఒక ఇండస్ట్రియల్ కమాండ్ సెంటర్ని ప్రభుత్వం నెలకొల్పాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. దీంట్లో సేఫ్టీలో లోపాలని ఈ ఇదేం చేయాలంటే సేఫ్టీలో లోపాలను సరిచేసే విధంగా ఎమర్జెన్సీస్ హ్యాండిల్ చేసే విధంగా టెన్స్ ఆఫ్ రెఫరెన్సెస్ ఉండాలి. ఈ విఐసిసిని ప్రభుత్వం మరియు ఇండస్ట్రీస్తో అన్ని విషయాల్లో అనుసంధానం చేయబడుతుంది. అట్లాంటి కమాండ్ సెంటర్ని నెలకొల్పాలని మేము కోరుతున్నాం. విఐసిసిలో ముఖ్యంగా ఇది కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు బ్లాస్ట్ ప్రూఫ్, ఎక్స్ప్లోజన్ ప్రూఫ్ కన్స్ట్రక్షన్గా అందులో అన్ని ఎమర్జెన్సీ కావాల్సినటువంటి ఫైర్ ఇంజిన్సు, క్రెయిన్సు, ఎస్సీబీఏ అంటే సెల్ఫ్ కంటైన్డ్ బ్రీతింగ్ ఆపరేటస్ అంటే ఆక్సిజన్ లాంటివి లాంటి అన్ని పరికరాలతో అందుబాటులో ఉండాలి. మరి విఐసిసికి డెడికేటెడ్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి. 365 డేస్ 24/7 పవర్ ఉండాలి. అదేవిధంగా మరి ఏదైనా ఫైర్ జరిగితే మనం గబుక్కుని పోలీసుల్ని పంపిస్తాం, ఫైర్ ఇంజిన్ పంపిస్తుంటాం కంపెనీస్లోకి, అవి పంపించకూడదు. దీనికి మరి ఏవైతే నేషనల్ ఫైర్ కాలేజెస్ నాగ్పూర్లో ఉన్నాయో అలాంటి చోట చదివిన నిష్ణాతులు దీంట్లో ఉండాలి. ఉంటేనే ఈ ప్రమాదాలని అరికట్టడానికి అవకాశం కలుగుతుంది. ముఖ్యంగా విఐసిసి అన్ని ఇండస్ట్రీస్తో రియల్ టైం కనెక్ట్ అయ్యి ఉండాలి. రోజుకు 3 షిఫ్ట్లు ఉండాలి. మరి దీనికి ఇందులో పనిచేసే స్టాఫ్ ఎట్లాంటి వాళ్ళు ఉండాలంటే 27 సంవత్సరాలు ప్లాంట్ అనుభవం గల పబ్లిక్ సెక్టర్ ఆర్ ప్రైవేట్ సెక్టర్లో పనిచేసిన ఫార్మా, కెమికల్, మెటలర్జికల్, చమురు, రిఫైనింగ్, పెట్రోకెమికల్, మెకానికల్ ఇండస్ట్రీస్లో నిష్ణాతులు, అన్ని ఇండస్ట్రీని రోజువారీగా ఆపరేషన్స్, పొల్యూషన్ మరియు సేఫ్టీకి సంబంధించిన ఫైర్, గ్యాస్ లీక్, ఎక్స్ప్లోజన్ విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి వాటిలో లోపాలను ఇండస్ట్రీస్తో కలిసి చేసే విధంగా దీన్ని నెలకొల్పాలి. ఈ ప్లాంట్ అవసరమయ్యే సేఫ్టీ పరికరాలకు ప్రభుత్వమే 50% సబ్సిడీ ఇవ్వాలి. ఎందుకంటున్నా అంటే కార్పొరేట్ ట్యాక్స్ అనేది ప్రభుత్వం తీసుకుంటుంది కంపెనీస్ నుంచి. 25% నుంచి 40% తీసుకుంటుంది కార్పొరేట్ ట్యాక్స్. అలాంటప్పుడు వాళ్ళ సేఫ్టీకి కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అదేవిధంగా ప్లాంట్లో పనిచేసే అందరికీ రెగ్యులర్ మరియు కాంట్రాక్ట్ వర్కర్స్కి 50 లక్షల వరకు ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయాలి. ప్రాణం అంటే ఎల్జీ పాలిమర్స్లో చనిపోయిన వాళ్ళకి ఒక రకమైన ప్రాణం. అదేవిధంగా మొన్న సైనర్ లైఫ్ సైన్సెస్లో చనిపోయిన వాళ్ళకి ఒక రకమైన ప్రాణం ఉండదు. అందరికీ ప్రాణం సమానమే, అందరి ప్రాణం విలువైనవే. అది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, ఎవరికైనా సరే ఒకే విధమైనటువంటి సెక్యూరిటీ అనేది ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ముఖ్యంగా ఈ మధ్యన మీరు గమనించారో లేదో, హెచ్పిసిఎల్
25,000 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. 25,000 కోట్లతో హెచ్పిసిఎల్ని అభివృద్ధి చేస్తున్నారు. కానీ ఎక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయినా, ఎక్కడ ఏ రకమైన యాక్సిడెంట్ అయినా సరే మనకు ఉండేది ఒకే ఒక కేజీహెచ్. ఆ కేజీహెచ్లో ఎల్జీ పాలిమర్స్లో వచ్చి జాయిన్ అయిన వాళ్ళకి ఆక్సిజన్ సిలిండర్ కూడా లేక నేవల్ దగ్గర నుంచి తెచ్చుకునే పరిస్థితి మనం దాబరించింది. ఇట్లా ప్రతి విషయానికి మన జనరల్ పేషెంట్స్ ఎంతోమంది ఉంటారు కేజీహెచ్కి, పేదలు ఉంటారు. అలాంటిది ఇక్కడ ప్రతి దానికి కేజీహెచ్నే మనం నమ్ముకోవడం కరెక్ట్ కాదు. ఇన్ని కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఈ కంపెనీస్కి అనుగుణంగా 1,000 బెడెడ్ విశాఖపట్నం ఇండస్ట్రియల్ హాస్పిటల్ నెలకొల్పాలని మేము కోరుకుంటున్నాం. ఈ హాస్పిటల్లో బర్న్ వార్డు ఉండాలి. ముఖ్యంగా ఎక్కువగా కాలిపోవడం అనేది జరుగుతుంది కాబట్టి బర్న్ వార్డు ఉండాలి. అదేవిధంగా ఇది హైవే మీద స్థాపన చేయాలి దీన్ని. అదేవిధంగా పారామెడిక్స్, అంబులెన్స్, ఆక్సిజన్ సిలిండర్స్, డెఫిబ్రిలేటర్స్ అందుబాటులో ఉంచడం, ఎమర్జెన్సీలో కూడా ఎప్పుడు ఎటువంటి లోటు లేకుండా చూసుకునే విధంగా 1,000 బెడెడ్ హాస్పిటల్ నెలకొల్పాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ 25,000 కోట్లతో కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఈ హెచ్పిసిఎల్ నుంచి కనీసం 1,000 కోట్లు తీసుకొని, అలాగే ఇతర కంపెనీస్ నుంచి కూడా తీసుకొని ఇది స్థాపించడం పెద్ద కష్టమైన పనేం కాదు. కాబట్టి ఇక్కడ మనకి ప్రాఫిట్స్ కన్నా సేఫ్టీ అనేది ప్రాధాన్యం. అలాగే మన విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది కాబట్టి మనకి రానున్న ప్రమాదాలను దృష్టిలో పెట్టుకొని 1,000 బెడెడ్ ఇండస్ట్రియల్ హాస్పిటల్ నెలకొల్పాలని మీ ప్రభుత్వాన్ని కోరుచున్నాం. మాట మాటికి ఏం జరిగినా సరే, ఏ విషయం జరిగినా తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరి విశాఖపట్నం ఇమేజ్ని దెబ్బతీస్తున్నారని చెప్పి విమర్శిస్తున్నారు. అట్లా కాకుండా మరి ఇది స్మార్ట్ సిటీ, మరి యుఎస్ 8-8తో టెక్నికల్ 8తో మరి డెవలప్ అవుతున్న ఈ సిటీలో ముఖ్యంగా ప్రజల ప్రాణాలు చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాణాలని కాపాడడానికి మరి తక్షణం దీనిపైన చర్యలు తీసుకుంటారని, ఈ కంపెనీస్ నుంచి వచ్చే రానున్న ముప్పుని ముందుగానే గ్రహించి దీనిపైన యాక్షన్ తీసుకుంటారని ఈ ప్రభుత్వాన్ని మేము కోరుచున్నాం. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్-19 ప్రభావంతో ప్రజలు, ప్రభుత్వ కళాకారులు ఎదుర్కొంటున్న సమస్యలపై కులంకుశంగా తన మనోభావాలను తెలియజేయడానికి మనం ముందుకు వచ్చారు. ప్రముఖ సామాజికవేత్త, అఖిల భారత తెలుగు సాంస్కృతిక సమాఖ్య జాతీయ అధ్యక్షులు డాక్టర్ దనగల విజయ కుమార్, సామాజికవేత్తగా, రచయితగా, కళాకారుడు, దర్శకుడుగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ విజయ కుమార్ ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాలలో తెలుగు వారి ఎందరికో గత 30 ఏళ్లుగా చిరపరిచితులు ఆయన. ఈ రోజు కోవిడ్-19 ప్రభావంపై మనతో తన మనోభావాలను పంచుకోనున్నారు. ప్రముఖ సామాజికవేత్త, అరిపిత సంస్థ వ్యవస్థాపకులు, రచయిత, టీవీ ఫిల్మ్ డైరెక్టర్ డాక్టర్ గంగల విజయకుమార్ గారు, కోవిడ్-19 పరిస్థితులపై, సమస్యలపై అడిగి తెలుసుకుందాం. ఈరోజు మన మధ్యనే ఉన్నారు. కరోనా ప్రభావంతో కళాకారులు ఉపాధి కోల్పోయారు, దానిపై మీ అభిప్రాయాలు ఏంటి సార్? యావత్ ప్రపంచాన్ని ఈరోజు వణికిస్తున్నటువంటి వైరస్ కోవిడ్-19 అండి. దీంతో కళాకారులు ఒక్కరే కాదండి, పేద బడుగు బలహీన వర్గాల వారితో పాటు ధనిక వర్గాలు కూడా మొత్తం కింద పడిపోయారు, కుదలైపోయారు ఏకంగా. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏటా వచ్చేటటువంటి 11,252,00,000 రూపాయల తాలూకా ఆదాయం ఈరోజు 5 కోట్లకు వచ్చేసింది. అంటే నాకున్నటువంటి గణాంకాల ప్రకారంగా నేను చెప్పేది, అంటే సాక్షాత్తు కలియుగ ప్రత్యక్ష దైవంతో పాటుగా ప్రజలు, ధనికులు అందరూ కూడా కింద పడిపోయారు. ఈ విషయంలో కళాకారులు ఒక్కరే నష్టపోలేదు, కనుక దీని గురించి మనం ప్రత్యేకమైనటువంటి చర్చ మనం పెట్టాల్సిన పని లేదు కళాకారులు అని చెప్పేసి. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామాలు బట్టి చూస్తే కంప్లీట్గా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు 10% అయితే 90% ప్రజలు తన బాధ్యతగా ఎవరింట్లో వాళ్ళు ఉంటూ ప్రతి విషయానికి కూడా 10 మంది రోడ్డు మీదకి వస్తే
ప్రతి కుటుంబంలో లక్షల మంది అవుతున్నారు. ఇకపోతే రేపు వచ్చేది వరలక్ష్మి వ్రతం, తర్వాత వినాయక చవితి, దసరా, ఇలా ఈ హిందూ సాంప్రదాయానికి సంబంధించినటువంటి అనేక పండుగలు జరుగుతూ ఉన్నాయి. వేలాది మంది రోడ్ల మీదకి వచ్చేసరికి కరోనా రాకుండా ఎట్టా పోతుందండి? ప్రభుత్వం చేసేది కొంత మాత్రమే చేయగలుగుతుంది. సామాజిక బాధ్యతగా మనం ప్రతి పౌరుడు కూడా ఈ వైరస్ని అరికట్టాలనే ఒక ఉద్దేశం ఉంటే, ఇది మనకు రాకూడదు అనేది ఒక ఆలోచన ఉంటే, వాళ్ళే స్వీయ గృహ నిర్బంధంలో ఉంటేనే ఈ తాలూకా మహమ్మారి బయటికి పోయే అవకాశం ఉంటుంది. తప్ప ప్రభుత్వం చేయలేదు అంటే ఎట్టా అవుతుందండి? ఇప్పుడు ఒక ఇంట్లో నలుగురు సభ్యులు ఉంటే నలుగురు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు వండుకుంటారు, వండుకున్న టైంలో మరొక నలుగురు వచ్చేసరికి మళ్ళీ వండాల్సిందే. కనుక ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి సదుపాయాలు, వైద్య సదుపాయాలు కొంతమేరకే ఉంటాయండి. మనం ఇష్టానుసారంగా మాస్కులు లేకుండా, సామాజిక దృక్పథం లేకుండా మనం ప్రవర్తిస్తున్నాం. అంటే జనరల్గా ఎవరికి కూడా, ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా మాస్కులు పెట్టుకోవట్లేదండి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకరికొకరికి అంటించేటటువంటి ఈ వ్యాధి, దీని పరిణామాల వల్ల ఎక్కువ రోగులు సంఖ్య పెరుగుతూ ఉంది. ఈ పెరిగే దాంట్లో ఇక వైద్య సదుపాయాలు అంతవరకు అందించేదానికి ఎట్లా ఉంటుంది అవకాశం? అది ఒక ప్రధానమైనటువంటి అంశం. దీనిపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏమరేంటి? ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సినంత వరకు తీసుకుంటుంది. తీసుకోలేదని నేను అంటలేదు ప్రభుత్వం. కానీ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యల్లో ప్రజలు ఎంతవరకు బాధితగా వెళుతున్నారు? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి కేబినెట్లో ఉన్నటువంటి మినిస్టర్లు, ఎమ్మెల్యేలు ఒక 150 నుంచి 200 మంది వరకు ఉంటారండి. అధికారులు జిల్లాకి ఉంటారు, అది వేరే విషయం. కానీ ప్రజలన్నది మెజారిటీ సభ్యులు, 90% ప్రజలు కదా. ఈ 90% ప్రజల్లో ఎంతవరకు సామాజిక బాధ్యతగా ఈ కరోనాని బయటికి పోగొట్టాలన్న ఉద్దేశంతో మెలుగుతున్నారు? ఎవరికి సామాజిక బాధ్యత లేదండి. కనుక దీన్ని మనం ప్రభుత్వం మీదే ఈ నెపాన్ని నెట్టేసి నిందలు వేసేసి కరోనా రాకూడదంటే అది మన చేతుల్లో లేదు. ఇప్పుడు కరోనా వచ్చిన వాళ్ళు కూడా చాలామంది అక్కడ మెడిసిన్స్ అవి అందకపోవడం, చాలా ఇబ్బందులకు గురవుతున్నారు, వాళ్ళు ప్రజలు తెలియపరుస్తున్నారు. దాంట్లో ఏమిటి సార్? ఇప్పుడు ప్రభుత్వం చేసేటటువంటి చిన్న లోపం ఏంటంటే పీపీఈ కిట్లు అండి. పీపీఈ కిట్లు ప్రధాన వైద్య నిపుణులకు అందుతున్నాయే తప్ప సాధారణమైనటువంటి నర్సులకు కానీ, టెస్ట్ చేసేటటువంటి ల్యాబ్ టెక్నీషియన్స్కి ఇట్లాంటి వాళ్ళకి ఎవరికి పీపీఈ కిట్లు ఎవరికి లేవు. ప్రభుత్వంలో అది బాగా లోపం కనబడుతుంది. పీపీఈ కిట్లు అందరికీ అందించేటటువంటి బాధ్యత ప్రభుత్వానికి. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా దీని నివారణకు చూపించాల్సినటువంటి బాధ్యత ప్రజలకి. కనుక ఇప్పుడైతే చాలామంది చనిపోయారు ఆరోపణల మాట ఎక్కువ వస్తున్నాయి విశాఖపట్నంలో. ఇప్పుడు నేను విశాఖపట్నం ఒక్క గురించి నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు ఎస్విఎన్ ఛానల్ అన్నది టోటల్గా తెలుగు ప్రజలందరికీ అందేటటువంటి ఛానల్. విశాఖపట్నం గురించి మనం మాట్లాడాలనుకుంటే వాటి పరిధి మనం లోపి మనం లోబడి మాట్లాడాలి. కానీ అలా కాకుండా టోటల్గా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కంప్లీట్గా 100,000 పాజిటివ్ కేసులు దాటిపోయి 100,000 పాజిటివ్ కేసులు దాటిపోతే గత 24 గంటల్లో కొత్తగా వచ్చిన కేసులు 7,627 కేసులు కొత్తగా ఈ వైరస్ బారిన పడ్డారన్నది చెప్పి మన సంఖ్య ఉంది. ఇందులో మృతుల సంఖ్య 56 మంది చనిపోయారండి గత 24 గంటల్లో. ఇది 24 అవర్స్ జరిగేటటువంటి విషయం. మొత్తంగా 96,298 చేరండి ఈ కేసులు. మొత్తం మరణాలు 1,041 మొత్తం మరణాలు. నాకున్న రిపోర్టు ఈరోజు వరకు ఉన్నటువంటి రిపోర్టు, అంటే సాయంత్రం ఈరోజు సాయంత్రం వరకు నేను చెప్పట్లేదు, నిన్న రాత్రి వరకు జరిగినటువంటి విషయం. ఇలాంటి పరిణామాలు జరుగుతున్నటప్పుడు కేవలం ప్రభుత్వాలే మనల్ని ఆదుకోవాలంటే ప్రభుత్వం ఆదుకోండి. ఎందుకు ఆదుకోలేదంటే కేంద్ర ప్రభుత్వం 15 రోజుల తర్వాత ఒక రేషన్ ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల తర్వాత ఒక రేషన్ ఇస్తుంది, నెలకు 2 రేషన్లు అందుకుంటున్నారు ప్రజలు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ సామాన్యం చేసి దీని పెట్టి ఉంటుంది ప్రజలు బాధ్యత అండి. ఇది డిస్టెన్స్. ఇప్పుడు ఒక ఇంట్లో ఒక యజమాని పిల్లల్ని ఇలా ఉండాలి అంటారు, అలా ఉంటే వాళ్ళు ప్రయోజనం అవుతారేమో.
వాళ్ళు ఇష్టానుసారంగా వాళ్ళు వెళ్ళిపోతే అవదు కదా. ముఖ్యంగా ఏంటంటే ప్రభుత్వ ఉదాసీన వైఖరి వహించకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకోవాలండి. 3 నెలల్లో గతంలో 3 నెలలు చాలా పకడ్బందీగా చేసింది ప్రభుత్వం. ఆ టైంలో మద్యం లేదు, గుట్కాలు లేవు, పాన్ లేవు, ప్రజలు లేరా? గత ప్రభుత్వంలో ఉన్న పాలసీ ఈ ప్రభుత్వంలో ఉన్న పాలసీ పాలసీలు మారతాయి. గత ప్రభుత్వంలో ఒక కార్మికుడు ఒక లేబర్ ఒక 500 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు తాగేవాడు 400 రూపాయలు మిగిలేవాడు. ఇప్పుడు మధ్యాహ్నానికి వాడు ఎంత ఖర్చు పెడుతున్నాడు? 250 నుంచి 300 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. వాడికి మిగిలింది 200 రూపాయలు. పాలసీలు మారే ఇవన్నీ కాదు, అసలు మధ్య అంత అవసరం కాదు కూడా. ఆ విధంగా మనం ఆలోచించుకుంటే ప్రభుత్వ పాలసీ కూడా మారాలి. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో కరోనా పరిస్థితులు, అక్కడ మన ఇక్కడ జగన్ గారు, అక్కడ ఏమో కేసీఆర్ పరిస్థితులు, వాళ్ళ అభిప్రాయాలు అనుకుంటారు సార్? జగన్ కేసీఆర్ ని కంపేర్ చేయాలంటే నేను రాజకీయంగా నేను కంపేర్ చేయను. అవును సార్. ఈ కరోనా అంటే ఈ COVID-19 వైజ్ గా నేను కంపేర్ చేయాలనుకుంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కన్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ వెరీ గుడ్ ఇంప్లిమెంటేషన్ ఆయన వర్క్ లో. నేను పాలిటిక్స్ మాట్లాడుతున్నాను, డిఫరెంట్ గా ఈ వ్యాధి నివారణ గురించి ఆయన చేస్తున్నటువంటి ఆయన తీసుకున్నటువంటి చర్యలు చాలా బాగున్నాయండి. ఎందుకంటే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మిగులు బడ్జెట్ లో ఉంది. ఈ మిగులు బడ్జెట్ లో ఉన్న దాంట్లో ఏం ఖర్చు చేయాలి, ఎలా ఖర్చు చేయాలి, దేని చేయాలన్న దాంట్లో కూడా వాళ్ళు కొంత అవగాహన రాహిత్యంతో ఉన్నటువంటి పరిస్థితులు. తెలంగాణ విషయంకి వచ్చేసరికి దానికి 2 ఇంతలు ఉంది. అక్కడ గాంధీ ఆసుపత్రి ఉంది, నిమ్స్ ఉంది, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ ఉంది, అలాగే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి గచ్చిబౌలి స్టేడియం కూడా, అది అసలు ఆల్రెడీ స్పోర్ట్స్ మీద కేటాయించినటువంటి స్టేడియము. ఆ స్టేడియం కూడా ఇవాళ COVID-19 రోగులకి అది గదులన్నీ కేటాయించారు. ఈ కేటాయించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎక్కువ సదుపాయాలు కలిగినటువంటి అవకాశాలు తెలంగాణ ప్రభుత్వం ఉన్నాయండి. ఆంధ్ర రాష్ట్రంలో ఆ సదుపాయాలు లేవు. లేకపోయినప్పటికీ కూడా వ్యాధి నివారణ చర్యలు తీసుకునే దాంట్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారు చేస్తున్నటువంటి చర్యలు అమోఘం. మనం దాన్ని మనం కాదనలే, నేను పాలిటిక్స్ మాట్లాడేది కాదు. కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటంటే ఆంధ్రాలోకి తెలంగాణకి వచ్చేసరికి అక్కడ మద్యం అమ్మకాలు ఒక బ్రాండెడ్ ఐటమ్స్ అన్ని కార్ షాప్గా దొరికేటటువంటి పరిస్థితి, అది యాస్టీస్ తనక రేట్స్ ఇక్కడ అసలు కేంద్రం కానీ రాష్ట్రం కానీ అసలు మద్యం అమ్మాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? ఈరోజు తెల్లవారు లేస్తే ప్రాణం నిలబడుతుందా లేదా అని ఆలోచిస్తున్నారు ప్రజలు. గుట్కా ఉందా, పాన్ ఉందా, మద్యం ఉందా అనేది ఆలోచించట్లేదు. మీరు, నేను ఒకటే చెప్తున్నానండి మీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ, నేను చెప్పేది ఒకటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ మద్యాన్ని పాన్ని అనేది టోటల్ కంప్లీట్ ఒక 6 మంత్స్ బాయ్కట్ చేయండి. అంటే డిస్మిస్ చేయమంటలేదు నేను, బాయ్కట్ చేయండి. ఇది అత్యవసరం కాదు, ప్రజలకు కావాల్సిన ఆహార పదార్థాలు అంతే తప్ప ఇవి కావు. ఇవి అంతే, దీన్ని బట్టి ఆలోచిస్తే కేసీఆర్ కన్నా బెటర్ రూలింగ్ మాత్రం జగన్ గారిది ఉంది. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ బాధ్యతలు. 3000 కిలోమీటర్ల రోడ్లు 600 కోట్ల వ్యయంతో నిర్మాణం. గంగవరం గ్రామాన్ని తరలించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంగీకారం. గాజువాక ఎమ్మెల్యే తిప్పా నాగరెడ్డి. బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు చల్లబోయిన వెంకట గోపాలకృష్ణ బాధ్యతలు. అమరావతిలోని తన ఛాంపాడులో బాధ్యతల స్వీకరణ. విశాఖ ఏజెన్సీలో నిర్మించిన NH 516 జాతీయ రహదారిని వెంటనే నిలుపుదల చేయాలి. గిరిజనులు ఆందోళన.